అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ప్రియసకి పార్ట్ ఫార్టీ వన్ బాబు ఊహల్లో తేలుతుంటే హలో అని చిటిక వేస్తుంది ఆరు అప్పుడు ఈ లోకంలోకి వచ్చి ఎయ్ నువ్వేంటి ఇక్కడున్నావు అంటాడు షాకింగ్గా చూస్తూ మీరు కూడా నిజమే అనుకున్నారు కదా మీరేంటి డ్రీమ్స్లో తెగ తేలిపోతున్నారు అంటుంది హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని అతన్నే చూస్తూ ఫేస్ కందగడ్డలాగా పెట్టుకొని ఏం లేదులే పద అంటాడు వెయిట్ వెయిట్ ఇప్పుడే వస్తాను అంటూ బామ్మ నాన్న లేచారా లేచాను తల్లి ఏమైనా తినండి నేను వెళ్ళొస్తాను సరేనమ్మా జాగ్రత్త బామ్మా జాగ్రత్త నాన్న ఇంత సెక్యూరిటీ ఉన్న తర్వాత మాకేమవుతుంది మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి సరేనాన్న అంటూ అక్క నుండి బయటకు వచ్చి ఇక పద లేట్ అవుతుంది అంటూ వాచ్ చూస్తూ అంటాడు ఇంకా ఒక్క నిమిషం ఆగండి అంటూ దేవుడు గదికి వెళ్ళి నమస్కారం చేసుకొని అక్క నుండి బయలుదేరుతారు జాగ్రత్త ఆరుష్ మేము వచ్చేసరికి త్రీ ఫోర్ డేస్ పడుతుంది సరే బావా మీరు జాగ్రత్త ఓకే బాయ్ టేక్ కేర్ అని అక్కడి నుండి ఎయిర్పోర్ట్కి బయలుదేరుతారు ఇక ఎయిర్పోర్ట్ రాగానే కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి కూర్చుంటారు ఫస్ట్ టైం పాప ఫ్లైట్ని చూస్తూ ఆమె కళ్ళని ఆమె నమ్మలేకుండా తిరిగి తిరిగి చూస్తూ ఉంది నా జీవితంలో కనీసం దగ్గర నుండి అయినా చూస్తానా అనుకున్నాను ఇప్పుడు ఏకంగా మీ దయ వల్ల ఎక్కేసాను కూడా అవును ఫ్లైట్లో మన ఇద్దరమే ఉన్నామేంటి మన ఇద్దరికి తప్ప ఇందులో ఎవరికి అలో లేదు వై ఈ ఫ్లైట్ నాది అనగానే కళ్ళు నోరు తెరుచుకొని మరీ ఉంది అదేంటి ఈ ఫ్లైట్ మీద ఫ్లైట్ను కూడా కొంటారా ఏ నేను కొన్నానుగా బాబోయ్ మీరు చాలా రిచ్ అంటుంది పాప చుట్టూ తిరిగి తిరిగి చూస్తూ ఆ మాటకి చిన్నగా నవ్వుకుంటాడు బాబు అమ్మో నాకెందుకో భయమేస్తుంది ఎందుకో దేనికైనా గుద్ది మనం చచ్చిపోతే అంటుంది ఆ మాటకి వియర్డ్గా చూసి నీ నోటి నుండి ఒక్కటి మంచి మాట రాదా అదేంటి అలా అంటావు మరి ఫ్లైట్ ఎందుకు కూలిపోతుంది ఏమో నేను టీవీలో చూశాను ఫ్లైట్స్ పెద్ద పెద్ద పర్వతాలకి గుద్దుకొని కింద పడిపోవడం అందుకే నాకు ఫ్లైట్స్ అంటే భయం ఆల్ ది బెస్ట్ అంటాడు అదేంటి అలా అంటావు నేను పోతే నువ్వు కూడా పోతావుగా అందుకే చెబుతున్నా ఇద్దరం కలిసిపోతాం కదా అక్కడ కూడా నువ్వు నాకు తోడుగా ఉంటావు అంటాడు చేస్తూ చిచి నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను సరే కానీ నాకు భయమేస్తుంది బాబోయ్ మనమేంటి ఇలా తేలుతున్నాం ఫ్లైట్ రన్వే అవుతుంది నాకు కళ్ళు తిరుగుతున్నాయి కడుపులో లోపుతుంది అయితే ఇది ఉంచు అంటూ ఆరెంజ్ తీసి చేతిలో పెడతాడు ఎందుకు ఇది పిసుక్కోవడానికా అనగానే చిన్నగా నవ్వి కాదు స్మెల్ చూడు వామిట్ సెన్స్ తగ్గుతుంది ఇక తను చెప్పిన విధంగా చేస్తూ గట్టిగా కళ్ళు మూసుకుంది నాకు కళ్ళు మూసుకున్నావు ఓపెన్ చేసి చూడు అంటూ విండో నుండి చూపిస్తాడు ఫ్లైట్ కాస్త పైకి ఎగరడం వల్ల కింద చిన్నగా చీమలుగా కనిపిస్తున్నాయి సిటీ వ్యూ అంతా అదేంటి వాళ్ళు చీమలుగా కనిపిస్తున్నారు నాకు కళ్ళు సరిగ్గా కనబడడం లేదా లేక వాళ్ళు అంతే ఉన్నారా బుచ్చి అని ఒక్కటి నెత్తి మీద ముట్టి ఫ్లైట్ పైకి ఫ్లై అవుతుంటే కింద ఉన్న వాళ్ళు చిన్నగా కనిపించగా కింద చూసినట్లే ఉంటారా ఏంటి కొంచెమైనా బ్రెయిన్ వాడరాదు వాడరాదు ఏమో నా బ్రెయిన్ ఒక్కొక్కసారి పనిచేయడం ఆగిపోతుంది ఇదిగో ఇలాంటి టైంలో ఇలాంటి టైం అంటే బాగా టెన్షన్ పడినప్పుడు అప్పుడప్పుడు బ్రెయిన్ పనిచేయదన్నమాట సర్లే నా బ్రెయిన్ ఉందిగా వాడుకో అనగానే మోతి తిప్పుతుంది మనం వెళ్ళడానికి ఎన్ని రోజులు అవుతుంది అంటుంది ఒక టెన్ డేస్ అయినా పడుతుంది అంటాడు చిన్నగా సైడ్ స్మైల్తో వామ్మో టెన్ డేస్ తమిరితో ఈ ఫ్లైట్లో జర్నీ చేయాలా అవును ఇలా అని చెబితే నేను రాకుండా ఉండేదాన్ని కదా పోవడానికి టెన్ డేస్ రావడానికి టెన్ డేస్ అక్కడ ఎన్ని రోజులు ఉంటాం అక్కడ కూడా ఒక టెన్ డేస్ ఉంటాం వామ్మో వన్ మంత్ అవుతుందా మనం ఇంటికి వెళ్ళే వరకు అవును అనగానే బాగా చించుతూ ఉంటుంది ఏంటో బాగా చించుతున్నావు అవును ఇది మీటింగ్కి వెళ్తున్నట్లు లేదు హనీమూన్ ట్రిప్ వెళ్తున్నట్లుంది అబ్బా ఇంత కరెక్ట్గా చెప్పావు నీకు తెలీదా మనం హనీమూన్కే వెళ్ళేది అంటూ ఆమె దగ్గరగా వచ్చి కళ్ళెగరేస్తాడు గుడ్లు పెద్దవి చేసి షాకింగ్గా చూస్తూ ఉంది ఏంటి మీరు అనేది నా ఇష్టంతో పని లేకుండా నన్ను ముట్టుకోను అన్నారు నన్ను ముట్టుకోవద్దు అంటుంది భయం భయంగా అయినా మీరు ముట్టుకోను అన్నారంటే ముట్టుకోర్లే నాకు మీ మీద నమ్మకం ఉంది అంటుంది ఇన్నోసెంట్గా అది ఇండియాలో ఇది కెనడా అక్కడ నా ఇష్టం వచ్చింది చేస్తాను అంటాడు సైడ్ లుక్తో చూస్తూ సార్ మీరు మాట మీద ఉండాలి అలా మాట మార్చకూడదు పాపం ఎవరికి పాపం మీకే పాపం తగులుతుంది నేను అలాంటివి నమ్మనుగా సార్ ప్లీజ్ నన్ను ఇలా ఏడిపించకండి అంటూ ఏడుపు మొహం పెట్టగానే అబ్బా కాస్త ఆ డ్యామ్ ఆఫ్ చేయి ప్రశాంతంగా ఉండు మీరు అలా మాట్లాడితే ప్రశాంతంగా ఎలా ఉంటాను అప్ క్లోజ్ యువర్ మౌత్ అంటాడు బ్యాగ్ ఓపెన్ చేసి లాపిలో తలదూర్చుతూ ఇక బాబు కోపానికి జడిసి మౌత్ మ్యూట్ చేసుకుని విండోలో చూస్తూ అలాగే మెల్లగా కళ్ళు మూసింది ఇక నిద్రలోకి జారుకుంది కాసేపటికి ఆమె తల బాబు షోల్డర్ మీద పడడంతో అప్పుడు చూస్తాడు కోపంతో ముడిపడిన కనుబొమ్మలు ముద్దుగా ఉన్న మూతి భుజానికి నొక్కుకుంటున్న బుగ్గ పడుకోవడం వల్ల బుజ్జిగా కనిపిస్తుంటే ఆమె పెదవులని వేలుతో మీటుతూ ముద్దు పెట్టుకుంటాడు అతని స్పర్శకి ముడిపడిన కనుబొమ్మలు విడిపోతాయి ఆమెని రెప్ప వేయడం మరిచి అలాగే చూస్తూ ఉన్నాడు ఎయిర్ హోస్టెస్ ఫుడ్ తీసుకురావడంతో వాటిని చేతిలోకి తీసుకుని టేబుల్పై పెట్టి ఆమెని ఎలా లేపాలో అర్థం కావట్లేదు అతనికి ఆమె మోమపై పడ్డ కురులని చూసి ఆమె ఫేస్ని దాచేస్తుంటే వాటిని చిరుకోపంగా చూస్తూ ఎయిర్ బ్లో చేస్తాడు ఇక మెల్లగా కనుగుడ్లు కదిపి కాస్త తల కదిలించగానే అతని పెదవులు ఆమె నుదుటిన ముద్దాడాయి అతని స్పర్శకి మెల్లగా కళ్ళు తెరిచి చూసి అంత దగ్గరగా ఉన్న బాబుని చూడగానే టక్కున లేచి కూర్చుంటుంది ఏయ్ నువ్వేంటి ఇక్కడ నేను కాదే తింగరి నువ్వే నా దగ్గరున్నావు చూడు ఒకసారి అనగానే అతని షోల్డర్ మీద పడుకోవడం గుర్తొచ్చి హిహి హిహి అని ఒక వెర్రి నవ్వు నవ్వుతుంది నవ్వింది చాలు కానీ ఇక ఇదిగో మెక్కు అంటూ ఫుడ్ ప్లేట్ని ఆమె ముందు చాపుతాడు ఓ యమ్మీ అనుకుంటూ ఆ ప్లేట్ని తీసుకొని ఫ్లైట్లో వంట కూడా చేస్తారా అవును నీ కోసం అక్కడ వెనకాల కిచెన్లో వంట చేస్తున్నారు వెళ్ళి నువ్వు కూడా జాయిన్ అవుతావా అవునా అబ్బా నేను చేస్తాను సార్ అనగానే ఆమె అమాయకత్వానికి నవ్వొస్తుంటే ఆపుకుంటూ ఏడ్చేవలే కానీ తిను అంటాడు అదేంటి వంట చేస్తాను అంటే అలా అంటారు అమ్మా తల్లి ఇక్కడ కిచెన్ ఉండదు ఏమీ ఉండదు కాను తిను అంటాడు మూతి బిగించి చూస్తూ ఉంది ఇద్దరు తినేసి టేబుల్ మీద ఉన్న బుక్ తీసి చదువుతూ ఉంది ఇక నైట్ వరకు రెండుసార్లు కొనుక్కు తీసే వరకు కెనడా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది ఫ్లైట్ పడుకున్న పాపని చూసి చిటిక వేస్తాడు ఇక వెంటనే కళ్ళు తెరిచి చూస్తుంది నీకు నిద్ర అంటే బంగారమా ఏంటి ఎప్పుడు చూడు పడుకుంటూనే ఉంటావు అదేంటి సార్ పడుకున్న తప్పేనా నాకు ఏం పని లేకపోతే నిద్ర వస్తుంది సర్లే ఇప్పుడు వెళ్ళాక మనకు చాలా పని ఉంటుంది పద అనగానే అదేంటి అప్పుడే వచ్చేసిందా అంటూ చుట్టూ చూస్తుంది వచ్చేసింది మరి టెన్ డేస్ అన్నారు అరే టెన్ డేస్ నాతో స్పెండ్ చేయలేదని ఫీల్ అవుతున్నావా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు టెన్ డేస్ ఫ్లైట్లో తిరుగుదాంలే అనగానే ఎహే అది కాదు సర్లే టైం అవుతుంది పద అంటూ అక్కడ మార్నింగ్ అవడంతో ఇక ఇద్దరు దిగి ఎయిర్పోర్టు బయటకు వచ్చి కార్లో హోటల్కి బయలుదేరతారు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్